సో హలో గాయస్. సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మనం ఇంట్లో డైలీ యూజ్ చేసే బ్యాటరీస్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసారా మనం డైలీ యూజ్ చేసే బ్యాటరీస్లో అసలు ఏముంటుందని? సో చూడకపోతే ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం, రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాటరీ పైన ఉన్న కవర్ను అయితే రిమూవ్ చేద్దాం. సో తర్వాత ఒక్కొక్కటిగా దీని పార్ట్స్ అయితే తీసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, దీంట్లో పేపర్ మరియు కార్బన్ అయితే ఉందన్నమాట, చూడండి. సో కార్బన్ కొంత పేపర్ అయితే ఉంది. సో దాన్ని అయితే బయటికి తీద్దాం ఇప్పుడు. సో ఈ కార్బన్ అయితే చూడడానికి కొంచెం తడిగా అయితే ఉంది. సో దీంట్లో కొన్ని లిక్విడ్స్ కూడా యాడ్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు ఈ హై వాట్ 9 వోల్ట్ బ్యాటరీని అయితే ఓమేట్ చేసి చూద్దాం దీంట్లో ఏముంటుందని. సో ఫైనల్గా మన బ్యాటరీ అయితే ఓపెన్ అయిపోయింది. సో దీన్ని ఫుల్గా ఓపెన్ అయితే చేసేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇందులో కార్బన్ని 6 లేయర్స్ లాగా అయితే ఇచ్చారనమాట. సో పైన ప్లస్ మైనస్ కలవడానికి సో ఈ విధంగా కనెక్షన్ అయితే ఇచ్చారనమాట. వైరింగ్ చూడండి, కింద నుంచి పైకి కనెక్ట్ అయితే ఉంది. సో మనం ఈ 6 లేయర్స్లో ఒక లేయర్ని అయితే కట్ చేసి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇందులో ఏముందో అని. సో ఇందులో కూడా యాజ్ ఇట్ ఈజ్ కార్బన్ అయితే ఉంది ఫ్రెండ్స్, చూడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో మీరు ఏ బ్యాటరీ ఓపెన్ చేసినా లిక్విడ్ మిక్స్ చేసిన కార్బన్ మరియు కొంచెం పేపర్ అయితే ఉంటుందన్నమాట. సో బ్యాటరీకి నుంచి మీకు ఒక విషయం అయితే చెప్పాలి. సో మీరు బ్యాటరీ కొనేటప్పుడు సో అప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయిన బ్యాటరీని కొనడానికి చూడండి. సో ఎందుకంటే మీరు బ్యాటరీ వాడినా వాడకపోయినా దాంట్లో కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని అప్పటికప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయిన బ్యాటరీని కొనడానికైతే ట్రై చేయండి. సో మీరు వాడినా వాడకపోయినా ఆ బ్యాటరీ అనేది దాని ఎక్స్పైరీ డేట్ దగ్గర పడుతూ ఉంటుంది అన్నమాట.